Russian team first. Now that's when my colleague Mohit. అతని తరపున ఫస్ట్ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పాశ్యం విద్యా సంస్థలకి ఈ విద్యా సంస్థలనే రన్ చేస్తున్నటువంటి రామకృష్ణ గారికి వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కొక్క విద్యా సంస్థ దానిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ ప్రిన్సిపల్స్కి టీచర్స్కి మిగిలిన నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్ కి తల్లిదండ్రులు అందరికీ స్టూడెంట్స్ కి అందరికీ కూడా నా నమస్కారాలు. విద్యార్థులకు నా దీవెనలు. నేను ఈ రోజు ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇదే భాష్యం స్కూల్లో ట్వెల్వ్ థర్టీన్ బ్యాచ్ లో ఫస్ట్ మా అమ్మాయి చదివిందండి ఇదే భాష్యంలో. నేను కూడా ఒక గవర్నమెంట్ టీచర్ని, పక్కనే నేరేడుమెట్ అయితే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న మా అమ్మాయినే తీసుకెళ్ళి భాష్యం స్కూల్లో వేసాను నేను. అందరూ అన్నారు ఒకప్పుడు ఏమని అంటే మన స్కూల్కి భాష్యం స్కూల్కి తేడా ఏమున్నది, అక్కడ అంత ఇంగ్లీష్ ఉండదు, మన స్కూల్లోనే చదవచ్చు కదా. నేనేమన్నానంటే మనకి ఇంగ్లీష్ కాదు ముఖ్యము, భాష్యంలో చదివితే సబ్జెక్ట్ బాగుంటుంది. ఎక్కడ దేశాల్లోకి వెళ్ళినా కూడా ప్రైమరీ సెక్షన్ పొద్దున కదా పిల్లలు కూడా ఆడ చుట్టూ ఉండదు. పిల్లలు ఇంకోవద్దు, వైర్లు డెలికేట్ ఉంటాయి, అవసరం ఆ పిల్లలు. అయితే ఆ రోజు నేను కాదు సార్ భాష్యం స్కూల్లో చదివితే ఇంకా మంచి నాలెడ్జ్ వస్తుంది అని మా పాపని భాష్యం స్కూల్లో జాయిన్ చేశానండి. ఎంత బాగా చదివింది అంటే ప్రతి సంవత్సరం కూడా నేను ఇక్కడికి పేరెంట్గా వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా పాప చాలా బాగా చదవడానికి భాష్యమే ఫౌండర్. తర్వాత ఆమెకి కూడా 10/10 వస్తుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్లోనే మేమందరం చాలా సంతోషంగా ఆమెని మంచి ఎంకరేజ్ చేశాం. ఆమె కూడా ఆల్మోస్ట్ ఆల్ చాలా బాగా చదివింది, మంచి రిజల్ట్ తీసుకొచ్చింది. అదే బేస్ చేసుకుని మళ్ళీ మా అబ్బాయిని కూడా భాష్యంలో జాయిన్ చేశాను నేను. ఇతనికి కూడా ఫస్ట్ నుంచి కూడా స్టాఫ్ మేడం మీ బాబు బాగా చదువుతాడు, మంచి సబ్జెక్ట్ ఉన్నది, మా మీద భరోసా పెట్టి మీరు మొదలయ్యండి, మేము 10/10 ఖచ్చితంగా తెచ్చి చూపిస్తాము అని నాకు గ్యారంటీ ఇచ్చారు. ఇచ్చినట్లే సిసిఈ ఫస్ట్ బ్యాచ్ చాలా టఫ్ బ్యాచ్, అందరం కూడా చాలా భయపడ్డాము. అసలు ఈ సిసిఈకి పిల్లలు ఎలా చదువుతారు, టీచర్లు ముందు ఎలా ప్రిపేర్ అయ్యి చెప్పగలరు అని చాలా టెన్షన్ పడ్డ టైంలో, లేదు మీ బాబుకి ఖచ్చితంగా 10/10 తెచ్చే బాధ్యత మాది మేడం అని ఇదే రఘు సార్ నాకు గ్యారంటీ ఇచ్చారు. అంగబరావు సార్ కూడా నాకు మీ బాబు చాలా బాగా చదువుతాడు మేడం, మేమున్నాం, మా భాష్యం ఉన్నది మీ వెనక, మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పారు. అలాగే ఖచ్చితంగా సిసిఈలో ఫస్ట్ బ్యాచ్లో ఈ నేరేడుమెంట్ బ్రాంచ్ నుంచి 10/10 తెచ్చాడు మావాడు. నేనైతే ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అతనికంటే ఎక్కువ గర్వంగా ఫీల్ అయిందని నేనే ఆ రోజు ఆనందంగా కళ్ళంట రీళ్ళు వచ్చేసి నాకు. ఈ బ్యాచ్ లోపల సార్లు నాకు చెప్పినట్టు 10/10 తీసుకొచ్చారు. ఆ సంతోషమే ఈరోజు నన్ను ఈ స్టేజ్ మీద మాట్లాడించే అవకాశాన్ని కల్పించినటువంటి భాష్యం స్టాఫ్కి మరొకసారి నేను నా అబ్బాయి తరపున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.